హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు సురేష్ బొల్లా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఫంక్షన్ హాలు. ఈ ఫంక్షన్ హాలు ఇంకా వర్క్ ఫినిష్ అయింది, కానీ ఓపెనింగ్ కూడా కాలేదు. ఓపెనింగ్ కూడా అవ్వకోకుండా సీలింగ్స్ అలాగే ఫ్లోర్లు మొత్తం లీకేజ్ అయ్యి సీలింగ్ పాడైపోవడం జరుగుతుందని మనకు చెప్పడం జరిగింది. ఇది ఏంటంటే టాపింగ్ మేస్త్రి అలాగే ప్లంబర్ మిస్టేక్ వల్ల ఇది ఇలా జరగడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇంకా ఓపెనింగ్ కూడా జరగలేదు. ఓనర్ అయితే చాలా అన్సాటిస్ఫైడ్గా ఉన్నాడు. ఫ్రెండ్స్, మనం దాన్ని ఎలా సరిచేసి కవర్ చేసాము, ఆ కంప్లైంట్ ఏంటన్నది ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ఫంక్షన్ హాల్కి. లీకేజెస్ ఎక్కడెక్కడ అవుతున్నాయి అన్నది ఫస్ట్ మనం చూద్దాం. రండి, ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఈ వరండాలో మొత్తం వాటర్ వచ్చేస్తుంది ఫ్రెండ్. మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా బురద బురదగా ఉన్న తడి మచ్చ, ఇదంతా వాటర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూసారా, మీ ఏసీ పైపులోనే చూసారా, ఈ ఏసీ కాపర్ పైపుల్లో ఆ ఎడ్జ్ నుంచి ఈ తిన్నగా కంటిన్యూగా వాటర్ కారిపోతుంది. మీరు దగ్గరగా చూసినట్లయితే సీలింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్, వాటర్ కారడం వల్ల బబుల్స్ వచ్చేసి గ్యాప్ వచ్చేసి సెపరేట్ అయిపోయింది, పాడైపోయింది. ఇది కంటిన్యూగా వాటర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది కూడా వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ వరండా అంతా వాటర్తో తడయ్యి అదే వాటర్ చెమ్మ కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా దిగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్లోర్లోనే ఇది ఇంకో చోట కూడా ఇలా కారిపోవడం, లీక్ అయిపోయి సీలింగ్ పాడైపోతుంది, అలాగే ఈ వరండా అంతా ఫ్లో అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, మనం పైకి ఓవర్ హెడ్ ట్యాంక్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ పొజిషన్ చూస్తే మనం ఒకసారి ట్యాంకులోకి మోటార్ ఆన్ చేయించాం. వాటర్ చూడండి ఏ విధంగా కారిపోతున్నాయో ఫ్రెండ్స్. ఇంతవరకు అయితే చేశారు, కానీ దీనికి వాటర్ ఫ్లో మాత్రం పెట్టలేదు. ఏ విధంగా చుట్టూరు వాటర్ ఫ్లో లేకుండా ఉండడం వల్ల చుట్టూరు వాటర్ మొత్తం వాటర్ ఫ్లో అవ్వాల్సింది. ఏదో ఒక పైపు నుంచి వాటర్ ఫ్లో అయ్యి వేస్ట్ లైన్లోకి పోతే మనకి లీకేజ్ లేకుండా ఉండేది. ఈ విధంగా వాటర్ ఫ్లో లేకుండా కారిపోయి ట్యాంక్ నుంచి కారిపోయిన వాటర్ ఫ్లో వాటర్ అంతా చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎడ్జెస్లోకి వెళ్ళి కిందకి దిగిపోయి వాటర్ అంతా వరండాలోకి వెళ్ళి ఏసీ పైపులకి పైన కాపర్ పైపులు పైకి రావడం, పై నుంచి కిందకి వెళ్ళడానికి పెట్టిన హోల్స్లోంచి మనకి వాటర్ లీక్ అయిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ట్యాంక్ వాటర్ ఫ్లో అయితే ఈ విధంగా వాటర్ వరండాలో మొత్తం నిలిచిపోయి ఆ స్లాబ్ హోల్స్ ఎక్కడ సరిగ్గా పోడ్చలేదో అక్కడ నుంచి కిందకి లీక్ అయిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది మొత్తం కాంక్రీట్తో ఈ ట్యాంక్ పోయడం జరిగింది. ఈ ఏసీ పైపుల కోసం ఎక్కడైతే స్లాబ్ హోల్ వేశారో అవి సరిగ్గా పోడ్చకపోవడం వల్ల అక్కడి నుంచి లీక్ అయిపోవడం జరుగుతుంది. ఈ విధంగా వాటర్ అంతా ట్యాంక్ చుట్టూరు కారిపోకుండా ఉండాలంటే దీనికి వాటర్ ఫ్లో పెట్టాలి. వాటర్ ఫ్లో పెట్టాలంటే ఈ ట్యాంక్ గోడలు అలాగే పై స్లాబ్ కూడా మొత్తం కాంక్రీట్తో పోయడం జరిగింది. మనం దానికి ఏ విధంగా వాటర్ ఫ్లో పెడుతున్నాం అన్నది ఫ్రెండ్స్, నేనైతే ఒక సఫిషియంట్ హైట్ కొంచెం ట్యాంక్ వెళ్తుండగానే వాటర్ ఫ్లో అయ్యే విధంగా ట్యాంక్ ఖాళీ చేస్తున్నాను. ట్యాంక్ కాంక్రీట్తో పోయడం వల్ల ఈ గోడకి మనం హోల్ పెట్టి వాటర్ ఫ్లో పైప్ పెట్టడానికి కష్టం అవుతుంది కాబట్టి ట్యాంక్కి పెట్టిన ఎయిర్ నుంచి మనం వాటర్ ఫ్లో పెట్టడం జరిగింది. అది ఎలా పెట్టామో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, మనం ట్యాంక్ నుంచి ట్యాంక్ నుంచి ఇచ్చిన ఎయిర్కి టీ వేసి మనం ఆ ట్యాంక్ కొంచెం వెళ్తూ ఉండే విధంగా ఆ హైట్కి కట్ చేసి మనం చూడండి, సిపివిసి నుంచి పీవీసీకి రెండు అంగళాల పైపుకి మనం ఓవర్ ఫ్లో కింద దింపడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, అంతకుముందు ఇదంతా ఓవర్ ఫ్లో అయ్యి వాటర్తో నిండిపోయింది, మీకు చూపించాను కదా. ఆ తడి వల్ల ఈ ఏసీ పైపుల్లో నుంచి మొత్తం లీకేజ్ కిందకి అయిపోయేది ఫ్రెండ్స్. ట్యాంక్ కూడా చూడండి డ్రై అయ్యింది. అంతకుముందు వాటర్ కారడం వల్ల పడిన మచ్చలు కనపడుతుంది కదా, చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా కారిపోవడం వల్ల ఫ్యూచర్లో ఇంకా బాగా దెబ్బతింటుంది. మనం ఫస్ట్లోనే దాన్ని రెక్టిఫై చేయడం జరిగింది. అలాగే టాపీ వాళ్ళు కూడా కొంచెం ఏసీ హోల్స్ నీట్గా పూడిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం రెయిన్ వాటర్ అయితే ఆపలేం కదా, ఈ వాటర్ అయితే మనం ఓవర్ ఫ్లో అవ్వకుండా అయితే ఆపాము. గుర్తించడానికి లీకేజ్ అవడం వల్ల మనకు తెలిసింది. రెయిన్ వాటర్ కోసమైనా సరే ఆ టాపీ వాళ్ళు ఆ హోల్స్ మళ్ళీ రెండోసారి నీట్గా పూడ్చుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మనం ఈ వాటర్ ఫ్లోకి వేసిన పీవీసీ పైప్ని మనం ఆ కార్నర్లో రెయిన్ వాటర్ పోవడానికి ఉన్న జాలీకి కలపడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే వస్తున్నాయి. ట్యాంక్ ఓవర్ ఫ్లో అయ్యే వాటర్ స్లోగా వస్తున్నాయి చూడండి. మనం ఈ మూల వదిలిపెట్టాం.
అలా చివరికి వెళ్ళిపోయి ఆ జాలీలో నుంచి కిందకి వెళ్ళిపోతాయి వేస్ట్ లైన్లోకి. మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. పైపు కూడా మనం దారికి అడ్డం లేకుండా రేగుల కింద సైడ్ వేసాం చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మీకు కనిపిస్తున్న అది ఎయిర్ పైపులు. అక్కడ నుంచి మనం ఇంత లాంగ్ మనం ఓవర్ఫ్లో తీసుకురావడం జరిగింది. ఎందుకంటే వేస్ట్ లైన్ పోవడానికి వీలుగా దగ్గరలో ఎక్కడా లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ల్యాండింగ్ కూడా అడ్డం లేకుండా మనం కింద నుంచి చూడండి ఫ్రెండ్స్, ఇవి ఐరన్ ల్యాండింగ్ కాబట్టి ఆ కింద నుంచి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ల్యాండింగ్ గ్యాప్లో నుంచి పైకి తీసుకుని చూడండి ఈ గోడ అంచమ్మటే పైన తెరాస వాడుకున్నా అడ్డం లేకుండా ఉండే విధంగా గోడ అంచమ్మట తీసుకుని ట్యాంక్ కింద నుంచి మనం అలా ట్యాంక్ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. ఈ ఏరియా మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎలా డ్రై అయిపోయిందో, వాటర్ లీకేజ్ లేకపోవడం వల్ల, ఓవర్ఫ్లో వేస్ట్ కాకపోవడం వల్ల. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు ఓవర్ఫ్లో ఎయిర్ నుంచి కూడా ఇవ్వడం మీకు తెలిసి అయితే తెలుసు అనుకుంటే కామెంట్ చేయండి. తెలియకపోయినా సరే తెలియదని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఈ విధంగా ప్లాస్టిక్ ట్యాంక్ అయినా సిమెంట్ ట్యాంక్ అయినా ట్యాంక్ నుంచే హోల్ పెట్టి పైప్ పెట్టే పని లేకోకుండా ఎయిర్ నుంచి కూడా ఈ విధంగా ఓవర్ఫ్లో తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఓవర్ఫ్లో కదా అని మనం పీవీసీ పైప్ వేయడం జరిగింది. ఈ ఓవర్ఫ్లో మొత్తం కింద గ్రౌండ్లో చూడండి, ఇది కింద గ్రౌండ్లో ఉన్న ఛాంబర్ ఫ్రెండ్స్. ఈ రెయిన్ వాటర్ రావడానికి అలాగే డ్రైన్ లైన్కి ఇక్కడ ఛాంబర్ కట్టడం జరిగింది. మనం పైన రెయిన్ వాటర్ పోయడానికి జాలీ దగ్గర మనం ఓవర్ఫ్లో విడిచిపెట్టడం జరిగింది కాబట్టి అక్కడ నుంచి ఈ ఛాంబర్లోకి వచ్చేస్తున్నాయి చూడండి. ఈ ఓవర్ఫ్లో అవుతున్న వాటరు ఇక్కడ నుంచి డ్రైన్లోకి వెళ్ళిపోతాయి. ఈ దగ్గరలో తెలియడం వల్ల వాచ్మెన్ గది ఇక్కడ పక్కనే ఉంది, అతను కూడా ఇండికేషన్గా ఉంటుందని చెప్పి మనం ఈ విధంగా చేయడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.